మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అయిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను చిన్న నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్ హాయ్ ఎవరీబడీ వెల్కమ్ టు పిఆర్ అకాడమీ ఛానల్ అండ్ యాప్ సో ప్రెజెంట్ ఆర్ఆర్బీ విడుదల చేసినటువంటి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పార్ట్ తరపున దీంట్లో ఇచ్చినటువంటి సబ్జెక్ట్ కి అనుగుణంగా చాప్టర్ వైస్ పీవైక్యూస్ అండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది సార్ సో అయితే ఈ టాపిక్ నుంచి ఆ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ ఏ రకంగా వస్తాయి వీటిని ఏ రకంగా చేయాలి కూలంకసమైనటువంటి సమాచారం కావాలి అంటే పిఆర్ అకాడమీ ఛానల్ లో ఉన్నటువంటి ఆ యాప్ లో ఉన్నటువంటి రీజనింగ్ లో సో ప్రతి టాపిక్ కు సమగ్రంగా వివరించి మీకు చెప్పడం జరిగిందండి సో ఆ టాపిక్స్ ని యూజ్ చేసుకొని ఈ ఎగ్జామినేషన్ లో సక్సెస్ అవుతారని ఆశిస్తూ మీ రీజనింగ్ నాయుడు సార్ సో అయితే ఇక్కడ జనరల్ గా ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ సార్ సో కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే ఈ టాపిక్ అనేది సార్ ఆర్ఆర్బి ఎన్టీపీసి పరంగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కాన్సెప్ట్ అండి సో ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే కాన్సెప్ట్ లో ఈ ఎన్టీపీసీలో ఏ రకమైనటువంటి కాన్సెప్ట్స్ మనకి ఇక్కడ ఇస్తున్నాడు అనే దాన్ని మనం అబ్జర్వ్ చేద్దామండి సో ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ అని ఎందుకు అంటున్నానంటే చాలా మందిలో కోడింగ్ అండ్ డీకోడింగ్ అనగానే ఒక అపోహ ఉంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఏ రకంగా అయినా సరే నేను చాలా స్పీడ్గా చేసుకోగలనని అపోహ ఉంటుంది నిజమే సార్ కానీ దీనిని ఒక ప్రాపర్ వేలో ప్రాక్టీస్ చేస్తేనే ఆ స్పీడ్ మీలో కనిపిస్తుంది లేదు అంటే ఇందులో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి సో వాటికి అనుగుణంగా ఈ మధ్య కాలంలో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి సరే ఇక్కడ కోడింగ్ అండ్ డీకోడింగ్లో రీసెంట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ అండి చూడండి సార్ ఈ క్వశ్చన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2020 డిసెంబర్ 28 జరిగినటువంటి ఈవినింగ్ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగిందండి సార్ వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ యాంబర్ ఈక్వల్స్ టు 27 యాంబర్ అనేది 27గా కోడ్ చేశాడు అంటండి అండ్ బ్రౌన్ ఈక్వల్స్ టు 14 బ్రౌన్ అనేది 14గా రాశాడటండి దెన్ గ్రీన్ విల్ బి ఈక్వల్స్ టు ఇదే రకంగా గ్రీన్ని ఏ రకంగా రాస్తామని క్వశ్చన్ ఇచ్చాడండి సరే వాడు ఇచ్చింది ఇక్కడ చూడండి సార్ యాంబర్ 27 బ్రౌన్ 14 గ్రీన్ ఏ రకంగా కోడ్ అవుతుంది అని మనం క్వశ్చన్ ఇచ్చాడు సార్ ఈ క్వశ్చన్స్ అడగడం అనేది టూ టైప్స్ అండి సార్ అందులో ఇక్కడ వాడు ఇచ్చిన క్వశ్చన్ ఇక్కడ రాస్తున్నాను ఇక్కడ చూడండి సార్ యాంబర్ యాంబర్ అనేది 27 అని ఇచ్చాడండి మనకి ఇక్కడ 27 నెక్స్ట్ బ్రౌన్ బ్రౌన్ వచ్చేసి బ్రౌన్ ఈ బ్రౌన్ వచ్చేసి 14 ఇచ్చాడండి అయితే గ్రీన్ గ్రీన్ ఎలా మారుతుందని మనకి ఇక్కడ ఇచ్చాడు సార్ ఈ క్వశ్చన్స్ టూ టైప్స్ అని ఎందుకు మీకు చెప్తున్నానంటే సార్ ఇక్కడ లెటర్స్ ఎన్నైతే ఉన్నాయో ఇక్కడ కూడా నెంబర్స్ అని ఇచ్చాడు అనుకోండి సార్ ఫర్ ఎగ్జాంపుల్ యాంబర్లో లెటర్స్ వచ్చేసి 5 లెటర్స్ వచ్చినాయి అండి ఈ 5 లెటర్స్కి ఇక్కడ 5 నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి సార్ ఏ లెటర్ తిన్నగా ఉన్న నెంబర్ దానికి ఈక్వల్ అండి అంటే ఆ రిలేషన్ ఉందనుకోండి సార్ ఆ లెటర్కి నెంబర్కి అదే రిలేషన్ని కిందన కూడా మెయింటైన్ చేస్తాం ఏ రిలేషన్ లేదనుకోండి సార్ అది వేరేగా చేస్తాం అంటే లెటర్స్ ఎన్ని ఉన్నాయో నెంబర్స్ కూడా అన్నీ ఉంటే దేని తిన్నగా ఉన్నదాన్ని దానికి అబ్జర్వ్ చేస్తామండి అంటే రిలేషన్ ఉందా లేదనేది మనం చూడడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి చూడండి సార్ లెటర్స్ ఎక్కువ నెంబర్స్ తక్కువగా ఉన్నాయండి సార్ ఎప్పుడైనా సరే దీన్ని లెటర్ టు నెంబర్ కోడింగ్ అనే కాన్సెప్ట్ అంటామండి కోడింగ్ అండ్ డీకోడింగ్లో లెటర్ నుంచి సార్ ఇక్కడ చూడండి లెటర్ నుంచి నెంబర్కి వస్తున్నాడు అందుకే ఇది లెటర్ టు నెంబర్ కోడింగ్ అండి ఎప్పుడైనా ఈ లెటర్ టు నెంబర్ కోడింగ్లో లెటర్స్ ఎక్కువ వచ్చి నెంబర్స్ తక్కువ ఉన్నాయనుకోండి మనకు ఆన్సర్ వచ్చినా రాకపోయినా సమ్ ఆఫ్ ద లెటర్స్ చేయాలి సార్ అంటే సమ్ ఆఫ్ ద లెటర్స్ ఆ లెటర్స్ని ముందు సమ్ చేయాలండి సో సమ్ చేసినా రాలేదనుకోండి సార్ అప్పుడు ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై వాటిల్లో అప్లై చేసుకుంటాం అప్పటికి రాకపోతే సమ్ ఆఫ్ ద ఆపోజిట్ లెటర్స్ అంటాము అండి ఇవేవి లేకపోతే లాజిక్స్ యూజ్ చేస్తామండి ముందు ఏది ఆన్సర్ వచ్చినా రాకపోయినా లెటర్స్ ఎక్కువ నెంబర్స్ తక్కువ ఉండేటప్పుడు సమ్ ఆఫ్ ద లెటర్స్ని అప్లై చేయాలి ముందు సమ్ ఆఫ్ ద లెటర్స్ అప్లై చేద్దామండి మరి అప్లై చేసినట్లయితే సార్ ఏ అనేది 1 సార్ సో 1 ప్లస్ ఎం అంటే 13 14 14 ప్లస్ బి అంటే 2 16 ప్లస్ ఈ అంటే 5 21 21 ప్లస్ ఆర్ అంటే 18 39 అండి
సార్ ఇక్కడ గమనించండి, 39 అనేది సమ్ ఆఫ్ ద లెటర్స్ వచ్చింది, కానీ ఇక్కడికి వచ్చేసరికి 27 ఇచ్చాడు. కొన్ని 39 అయిందంటే మైనస్ 12 అనుకుందామండి. ఇక్కడ మైనస్ 12 మన దగ్గర ఉన్నదైతే ఇదే 27కి సరిపెట్టాలంటే. మీకు చెప్పాను సమ్ ఆఫ్ ద లెటర్స్ చేసినా రాలేదంటే ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ డివైడెడ్ బై కానీ ఇవి ఆలోచించాలన్నాను, మైనస్ అనుకున్నాను. మరి ఇక్కడ అనుకుంటే కుదరదు సార్, ఇక్కడ కూడా అలా చేస్తే ఇది వస్తేనే మీ ఆలోచన రైట్, లేకపోతే తప్పండి. చూద్దాం సార్, బ్రౌన్ బ్రౌన్లో B2 సార్ 2 ప్లస్ 18 20 20 ప్లస్ 15 35 35 ప్లస్ W 23 అండి 58 58 ప్లస్ 14 72. మరి ఇప్పుడు గమనించండి సార్, 72 మైనస్ 12 అంటే 60 వస్తుంది, 14 వచ్చింది. తప్పు సార్, అంటే నా ఆలోచన తప్పు సార్. ఇక్కడ మైనస్ 12 తీసుకుంటే 27 వచ్చింది. ఆనందం ఇక్కడ నిలబడలేదు, చూడండి సార్, 72 మైనస్ 12 అంటే 60 అనేది లేదు కాబట్టి ఈ ఆలోచన తప్పు. సార్ ఎప్పుడైతే ఈ ఆలోచన తప్పు అయిందో దీంట్లో ఏదైనా రిలేషన్ కనిపిస్తుందా అనేది మీరు కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకుంటే చూడండి సార్, ఈ రీజన్లో రావట్లేదు. దీన్ని లాజికల్గా ఆలోచించినట్లయితే ఒక్కసారి ఆలోచించండి, 39 సార్ 27 అనుకుంటే 72 సార్ 14 లాజిక్ వర్కౌట్ అవుతుంది. మీకు చెప్పాను సార్ ఆల్రెడీ, లెటర్ సిరీస్లో కానీ లెటర్ ఎనాలసీలో కానీ నెంబర్లో కానీ మీకు ఎప్పుడైనా సరే లాజిక్ అంటే అక్కడ ఉన్న డిజిట్స్ని చూడాలా. సార్ రీజన్ సమ్ ఆఫ్ ద లెటర్ చేశాను నాకు రాలేదు, ఎప్పుడైతే నాకు రీజన్లో రాలేదో లాజిక్ ఏంటంటే సార్ డిజిట్స్, ఆ డిజిట్స్ విడివిడిగా చూసి ఆ డిజిట్స్ని మల్టిపుల్ చేశారండి. 3 ఇంటూ 9 39 సార్ 27 అనుకుంటే ఎక్కడ కూడా ఇది సరిపోతేనే ఇది రైట్ అండి. 72 సార్ 14 సరిపోయింది సార్, 72 సార్ 14. మరి ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ద లెటర్స్ చేసి ఆ వచ్చిన నెంబర్లో డిజిట్స్ని మల్టిపుల్ చేద్దాం. అలా చేస్తే ఆప్షన్ ఉంటేనే మనం ఆలోచించిన ఈ ఆలోచన రైట్ సార్. చూద్దాం సార్, జీ అంటే 7 7 ప్లస్ 18 25 సార్ 25 ప్లస్ 5 32 32 ప్లస్ 5 37. అర్థ సార్, 25 సార్ ఇక్కడ 7 ప్లస్ 18 సార్ 25 సార్ 25 ప్లస్ 5 30 సార్ 30 ప్లస్ 5 35 35 ప్లస్ 14 49 35 ప్లస్ 14 అంటే 49 సార్ 49 సార్ 36. సో 36 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో 36 అనే ఆప్షన్ ఆప్షన్ బిలో ఉంది, ఆప్షన్ బిని మీరు ఇక్కడ ఆన్సర్గా రాసుకోండి. ఏ లేదు సార్, నేను రీజన్ ప్రకారం ఆలోచించాను. ఎప్పుడు నాకు ప్రాబ్లం ఇచ్చినా సరే లెటర్స్ ఎక్కువ నెంబర్స్ తక్కువ ఉండేటప్పుడు మీ ఆలోచన సమ్ ఆఫ్ ద లెటర్స్ చేస్తే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఆలోచించాలా, దాంట్లో రావట్లేదు. అప్పుడు లాజిక్ అండి, డిజిట్స్ని మల్టిపుల్ చేస్తే 27 వచ్చింది, డిజిట్స్ని మల్టిపుల్ చేస్తే 14 వచ్చింది, ఈ డిజిట్స్ని మల్టిపుల్ చేస్తే 36 సార్. సో 36ని మీరు ఇక్కడ ఆన్సర్గా రాసుకోవాలి. 36 అనే ఆప్షన్ ఆప్షన్ బిలో ఉందండి. సో ఆప్షన్ బిని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోండి సార్. సో ఈ టాపిక్ నేను అందుకే చెప్పాను సార్, ఈ కాన్సెప్ట్ మీకు నీకు స్ట్రైక్ అవ్వలేదు అనుకోండి సార్, స్ట్రైక్ అవ్వకపోతే మీరు ఎంతసేపు కూర్చుని కూర్చుని ఇలాగే ఉంటుందండి. అందుకే ఈ టాపిక్ని చాలా సమగ్రంగా యూజ్ చేసుకోవాలండి. ఇంకా ఈ కాన్సెప్ట్లో ప్రీవియస్ కాన్సెప్ట్స్, ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ రకంగా వచ్చాయో చూద్దామండి. సో నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మహారాజా ఈజ్ రిటన్ యాజ్ ZNUNENWN, హౌ విల్ రెయిన్ డ్రాప్ బి కోడెడ్ యాజ్ ఇన్ దట్ లాంగ్వేజ్. ఇది లెటర్ కోడింగ్ అండి, లెటర్ నుంచి లెటర్కి కోడింగ్ ఏ రకంగా అవుతుంది. ఈ క్వశ్చన్ 2020 డిసెంబర్ 28 జరిగినటువంటి ఈవినింగ్ షిఫ్ట్లో ఇవ్వడం జరిగిందండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీలో. సో దీన్ని ఏ రకంగా కన్క్లూడ్ చేయాలనేది మన చూద్దామండి సార్. మహారాజా అనేది ఈ రకంగా కోడ్ చేయబడింది అంటండి. ఇక్కడ రాస్తున్నాను, ఇక్కడ చూడండి సార్, మహారాజా అనే ఒక వర్డ్ ఇచ్చాడండి సార్. ఈ మహారాజా అనే వర్డ్ ని ఏ రకంగా రాశాడంటే ZNUNENWN ఇలా రాస్తే రెయిన్ డ్రాప్ ఎలా కోడ్ చేస్తామన్నాడు. రెయిన్ డ్రాప్, రెయిన్ డ్రాప్, ఇదిగోండి సార్. సార్ ఇప్పుడు ఆలోచన చేయండి, ఈ లెటర్ ఏ ఈ యువతల ఎన్ని లెటర్స్ అయితే ఉన్నాయో అక్కడ కూడా అన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి సార్. ఇక్కడ 8 లెటర్స్ ఇచ్చాడు, ఇక్కడ కూడా 8 లెటర్స్ ఇచ్చాడు. అంటే ఏ లెటర్ తిన్నగా ఉన్న లెటర్ దానికి ఈక్వల్ అండి.
మరి ఏ లెటర్ తనగా ఉన్న లెటర్ ఆ ఈక్వల్ అంటే ఇక్కడ రిలేషన్ ఏంటవుతుందనే చూద్దామండి. సార్ ఇక్కడ చూడండి ఎం 13 సార్, 13 26 అయిందంటే ప్లస్ 13 సార్, ప్లస్ 13 సార్. కానీ ఏ ఒకటి సార్, 1 సార్, 1 అలా 14 అయిందంటే ప్లస్ 13 సార్, ఇక్కడ కూడా ప్లస్ 13 సార్. నెక్స్ట్ హెచ్ 8 సార్, 8 అనేది 21 అయిందంటే ప్లస్ 13 సార్, ఓవరాల్ ప్లస్ 13 అవుతుందండి. మరి ఏ 1 సార్, 1 ప్లస్ 13 అంటే 14 సార్, ఇదిగోండి సార్ 14 సరిపోయింది సార్, అర్థమవుతుంది సార్. నెక్స్ట్ ఫిఫ్త్ 1 సార్, ఆర్ 18 సార్, ఆర్ 18 సార్, కానీ 18 అలా ఇక్కడ 5 వచ్చిందంటే, ఈ 5 వచ్చిందంటే మైనస్ 13 సార్. సార్ ఎంతవరకు ప్లస్ 13 అలా ఇక్కడ మైనస్ 13 వచ్చింది. మళ్ళా ఆర్ అనేది ఏ అనేది 1 సార్, 1 13 కలిపితే 14 ఎన్ సరిపోయింది, మళ్ళీ 13 ప్లస్ 13 వచ్చింది. 10 సార్ జే, 10 ప్లస్ 13 23, 23 అంటే డబ్ల్యూ సార్, 1 ప్లస్ 13 14 అంటే ఎన్, అంటే అన్నీ ప్లస్ 13 వచ్చింది, ఇక్కడ మైనస్ 13 సార్. ఇది చెప్పంగానే మీకు గుర్తుకు రావాల్సింది కరస్పాండింగ్ లెటర్స్. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ సార్ మీకు కోడింగ్ అండ్ డీ కోడింగ్ అనే కాన్సెప్ట్లో వస్తుందండి. ఆపోజిట్ లెటర్స్, కరస్పాండింగ్ లెటర్స్, జనరల్ లెటర్స్ అండి. కరస్పాండింగ్ లెటర్స్ అంటే ఏంటంటే ఏ రెండు అక్షరాల మధ్య గల భేదము 13 అవుతుందో వాటిని కరస్పాండింగ్ లెటర్స్ అంటారు. అంటే రెండు లెటర్స్ మధ్య డిఫరెన్స్ అనేది 13 రావాలా, దీనివల్ల యూజ్ ఉండదు. లాజిక్ ఏంటంటే 13 కన్నా ఎక్కువ ఉంటే 13 తీసేయాలి, 13 కన్నా తక్కువ ఉంటే 13 కలపాలి. మరి చూడు వీటన్నిటికీ 13 ఎందుకు యాడ్ చేసుకొని వెళ్ళానంటే ఇవన్నీ 13 కన్నా బిలోయే. చూడండి 13 ఉన్నా 13 కన్నా బిలో లెక్కే వస్తుంది. చూడండి అన్నీ 13 కన్నా బిలో కాబట్టి అన్నీ ప్లస్ 13 చేశాను. ఆర్ ఒక్కటే 13 కన్నా ఎక్కువ సార్, 18 13 కన్నా ఎక్కువ ఉంటే 13 తీసేయాలి. 18 మైనస్ 13 అంటే ఎంత అవుతుందండి, 5 అంటే ఏంటి, ఈ అది. అంటే దీన్ని ఏ లెటర్స్ అంటామంటే కరస్పాండింగ్ లెటర్స్ అంటామండి, కరస్పాండింగ్ లెటర్స్. సో ఈ కరస్పాండింగ్ లెటర్స్ అనే కాన్సెప్ట్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. సో దీనిని మీరు కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలు. సార్ లాజిక్ ఏంటంటే సార్ 13 కన్నా ఎక్కువ ఉంటే 13 తీసేయండి, 13 కన్నా తక్కువ ఉంటే 13 కలపండి. ఇదిగోండి సార్ ఆర్ 18, 18 అంటే 13 కన్నా ఎక్కువ సార్, 13 తీసేద్దాం. 18 మైనస్ 13 అంటే 5 అంటే ఈ, సో ఈ వస్తుందండి, అర్థమవుతుంది సార్. ఏ 13 కన్నా తక్కువ, 13 కలపండి. ఏ అంటే 1, 1 ప్లస్ 13 14, 14 అంటే ఎన్. నెక్స్ట్ సార్ ఐ 9 సార్, 9 అంటే 13 కన్నా తక్కువ, 13 కన్నా తక్కువ ఉంటే 13 కలపాలి. 9 ప్లస్ 13 22, 22 అంటే వి, ఈఎన్వి. సార్ ఈ క్వశ్చన్ స్పీడ్గా చేయడం ఎలా అంటే అన్నీ చేసుకుని వెళ్ళిపోతే టైం వేస్ట్. ఈఎన్వి మొదటి మూడు అక్షరాలు ఈఎన్వి, ఈఎన్వి ఎక్కడైనా ఒకే ఆప్షన్ ఉంటే పెట్టివచ్చు డైరెక్ట్గా. చూడండి ఈఎన్వి ఇక్కడ ఉంది, ఈఎన్వి ఇక్కడ ఉంది, ఈఎన్వి లేదండి, ఇక్కడ ఆప్షన్ సి పోయిందండి. ఈఎన్వి కాదు, ఈవిఎన్ ఉంది అంటే ఇది కాదు. ఈఎన్వి, ఈఎన్వి ఇగో, ఈఎన్వి ఇక్కడ కూడా లేదండి. సో ఈఎన్వి ఇక్కడ కూడా లేదంటే సిడీలు పోయాయి, అంటే ఆప్షన్ ఏ కానీ బి కానీ, ఆప్షన్ ఏ కానీ బి కానీ మనం ఇక్కడ చూసుకోవచ్చండి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ లెటర్ ఎన్, ఎన్ అంటే 14, 13 కన్నా ఎక్కువ, 13 కన్నా ఎక్కువ కాబట్టి 13 తీసేయండి. 14 మైనస్ 13 అంటే 1 అంటే ఏంటి, ఏ, ఈఎన్విఏ. ఏబి చూడండి చాలు, ఏబిలో ఈఎన్విఏ, రెండింటిలో ఈఎన్విఏ ఉందండి. నెక్స్ట్ డి చూడండి, 4 అయిపోయి 5 అక్షరం డి, డి అంటే 4, 4 అంటే 13 కన్నా తక్కువ, 13 కలపండి. 4 ప్లస్ 13 17, 17 అంటే క్యూ సార్, ఏక్యూ, ఏక్యూ ఇక్కడ కూడా చూడండి, ఈఎన్విఏక్యూ, ఈఎన్విఏక్యూ, ఈఎన్విఏక్యూ లేదు. సో ఆప్షన్ ఏ ఆన్సర్ ఇక్కడ హ్యాపీ వచ్చేది లేదు. నేను టోటల్ చేస్తానంటే టోటల్ చేయొచ్చు, టోటల్ ఏ రకంగా. మరి ఇప్పుడు డి అయిపోయింది, ఆర్, ఆర్ అంటే 18 సార్, 18 మైనస్ 13 అంటే 5 అంటే ఈ సార్. ఓ 15 అండి, 15 13 కన్నా ఎక్కువ, 15 మైనస్ 13 2 అంటే బి సార్. మరి పి 16, 13 కన్నా ఎక్కువ, 16 మైనస్ 13 3 అంటే సి సార్. సో చూడండి సార్ ఆప్షన్ ఏలో ఉంది సార్, ఇది ఆప్షన్ ఏని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోవాలి. సార్ ఇక్కడ యూజ్ అయినటువంటి రూల్ ఏంటంటే కరస్పాండింగ్ లెటర్స్, కరస్పాండింగ్ లెటర్స్ అంటే డిఫరెన్స్ 13 రావాలా. ఈ టాపిక్లో మీకు క్లియర్గా నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. దాన్ని యూజ్ చేసుకుంటే ఇక్కడ మీకు టైం సేవ్ అవుతుందండి. సో ఈఎన్విఏక్యూఈబిసి అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. సో ఆప్షన్ 2లో ఉంది, ఆప్షన్ 2ని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోవచ్చండి. చూద్దాం సార్. సో ఇంకా ఈ కోడింగ్ అండ్ డీ కోడింగ్ అనే కాన్సెప్ట్లో ప్రీవియస్ ఇయర్స్లో ఇంకే రకమైన క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ యాక్సెస్ ఈజ్ రిటర్న్ యాజ్ 1335191 9.
హౌ విల్ ఎక్సలెన్స్ బి కోడెడ్ యాజ్ ఇన్ దట్ లాంగ్వేజ్. ఇదే లాంగ్వేజ్ లో ఎక్సలెన్స్ ని ఎలా రాస్తాం అన్నాడు. చూడండి సార్ ఇక్కడ యాక్సెస్ యాక్సెస్ అనేది ఇచ్చాడండి. ఈ యాక్సెస్ అంట సార్, ఈ యాక్సెస్ నుంచి మనోడు ఏంటి రాశాడంటే 1335 1919 సార్ ఇస్తే ఎక్సలెన్స్ ఎలా రాస్తాడు అన్నాడు. ఎక్సలెన్స్ 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 ఏ రకంగా కోట్ చేస్తావన్నాడు. ఇది వాడు ఇచ్చిన కాన్సెప్ట్ సార్. మీరు గమనించండి లెటర్స్ ఎన్ని ఉన్నాయా, నెంబర్స్ అన్ని ఉన్నాయండి. ఏ లెటర్ తిన్నగా ఉన్న నెంబర్ దానికి సమానం. సో ఏదైనా రిలేషన్ ఉందా లేదా అనేది ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. సార్ మీరు గమనించండి ఏ అంటే అంత, వన్, ఏకి వన్ రాశాడు, సి అంటే త్రీ, త్రీ రాశాడు సార్, సి అంటే త్రీ, ఏ లెటర్కి ఆ నెంబర్ రాశాడండి, ఈ అంటే ఫైవ్ సార్, ఎస్ అంటే 19, ఎస్ అంటే 19, ఏ లేదండి, ఏ లెటర్ తినగా దాని నెంబర్ రాశాడు. మీరు కూడా కింద ఏ లెటర్ తినగా నెంబర్ రాసేది మీనండి. సార్ ఈ అంటే 5 సార్, ఎక్స్ అంటే 24 సార్, సి అంటే 3 సార్, ఈ అంటే 5 సార్, ఎల్ అంటే 12, డబుల్ ఎల్ కాబట్టి 2 12లు వస్తాయండి. మరలా ఈ 5 సార్, ఎన్ 14, సి 3, ఈ అంటే 5. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, 5 2 4 3 5 5 2 4 3 5 చూడండి సార్, 5 2 4 3 5 ఇక్కడ ఉందండి, 5 2 4 3 5 1 2 1 2 కానీ ఇక్కడ 1 4 1 4 ఉంది, కానీ 1 2 1 2 ఉన్న ఆప్షన్ ఇదండి. సో మీకు వచ్చిన ఆన్సర్ ఎగ్జాక్ట్గా అది, ఏ లెటర్ తిన్నగా ఉన్న నెంబర్ అది రాశాడండి. ఇది ఇది కూడా 2020 డిసెంబర్ 28 జరిగిన ఈవినింగ్ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ మనకి ఇవ్వడం జరిగింది. సార్ నాకు ఈ క్వశ్చన్స్ కాదు, ఈ క్వశ్చన్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటనేది సార్ ముందు ప్రాబ్లంలో చూడండి, కరస్పాండింగ్ లెటర్స్ అనే కాన్సెప్ట్లో ఇచ్చాడండి డిఫరెన్స్ 13. కానీ ఈ ప్రాబ్లం వచ్చేసరికి మన కాన్సెప్ట్ ఏంటి ఇచ్చాడంటే ఏ లెటర్ తిన్నగా ఉన్న నెంబర్ దానికి ఇచ్చాడు. మీరు అలా రాసుకుంటే చాలు సార్, ఈ ఆప్షన్ అనేది ఆప్షన్ నెంబర్ డిలో ఉందండి. సో ఆప్షన్ నెంబర్ డిని మనం ఇక్కడ ఆన్సర్గా తీసుకోవచ్చండి. సో ఇంకా ఈ కోడింగ్ అండ్ డీ కోడింగ్ అనే కాన్సెప్ట్లో ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన మరికొన్ని కాన్సెప్ట్స్ ఇక్కడ మనం ఇక్కడ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి సార్, వెర్బల్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ వెర్బల్ ఈజ్ రిటన్ యాజ్ ఈవిఐ వైజెడ్ ఓ, హౌ విల్ మోడ్రన్ బి రిటర్న్ ఇన్ దట్ కోడ్. మోడ్రన్ ఎలా ఈ కోడ్లో చేస్తాం అన్నాడు. మరి ఇక్కడ చూడండి సార్, వెర్బల్ అనేది ఇచ్చాడండి. వెర్బల్ 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 అనే దానిని ఎలా కోడ్ చేశాడు అని అంటే సార్ ఈవిఐ ఈవిఐ వైజెడ్ఓ. అయితే మోడ్రన్ మోడ్రన్ని ఎలా కోడ్ చేస్తామని మనకి ఇక్కడ ఇచ్చాడు మోడ్రన్ మోడ్రన్. సార్ ఇక్కడ చూడండి, దీన్ని మనం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లెటర్ తిన్నగా ఉన్న లెటర్ దానికి ఈక్వల్ అండి. సార్ వి అనేది 22 సార్, 22 5 అయ్యిందంటే మరీ అంత గ్యాప్ రాదు సార్. చూడండి సార్, 22 అనేది 5 అయ్యిందంటే గ్యాప్ ఎంత అంటే -17. మరి 5 మళ్ళా 22 అయ్యిందంటే +17. మరి 18 9 అయిందంటే -9. ఇదేంటి చూడండి సార్, 17కి 9కి తేడా లేదంటే డిఫరెన్స్లో రావట్లేదు సార్. ఇక్కడున్న అక్షరాలు ఇక్కడున్న అక్షరాలు వేరువేరుగా ఉన్నప్పుడు డిఫరెన్స్నే చూడాలా. మరి డిఫరెన్స్ చూస్తే డిఫరెన్స్లో ఒకేలా వెళ్ళట్లేదండి. ఇక్కడ -17 +17 -9 వచ్చింది. రీజన్ కాదు, అన్నీ ఒకేలా లేవు, ఒక ఆర్డర్లో లేవండి నెంబర్స్. ఎప్పుడైతే అవి లేవో మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కరస్పాండింగ్ లెటర్స్. మొన్న ఇందాక చూసాం సార్ ముందు ప్రాబ్లంలో, అదే రకంగా ఆపోజిట్ లెటర్ అనే కాన్సెప్ట్ కూడా ఉందండి. సో ఆపోజిట్ లెటర్ అంటే ఏంటంటే ఏ రెండు అక్షరాల యొక్క మొత్తం 27 అవుతుందో వాటిని ఆపోజిట్ లెటర్స్ అంటారు. రెండు అక్షరాలను కలిపితే 27 రావాలి. 27 వస్తే వాటిని మనం ఏంటంటామంటే ఆపోజిట్ లెటర్స్ అంటాం. మీరు గమనించండి సార్, ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించినట్లయితే వి అంటే 22 సార్, ఈ అంటే 5 సార్. 22 + 5 అంటే 27 అండ్ చూడండి సార్, ఈ రెండు కలిపితే 27 వచ్చాయి. అందుకే వీటిని ఆపోజిట్ లెటర్స్ అంటారండి. మీరు గమనించండి సార్, మరలా 5 + 22 27 అండి. అర్థమవుతుంది సార్, ఆర్ అంటే 18 సార్, 18 + 9 అంటే 27 సార్. బి అంటే 2 సార్, 2 + 25 అంటే 27 సార్. మరి ఏ అంటే 1 సార్, 1 + 26 27 సార్. ఎల్ అంటే 12 సార్, 12 + 15 27 సార్. అంటే ఏ రెండు లెటర్స్ని కలిపినా 27 వస్తుంది. అలా వచ్చినటువంటి వాటిని ఏంటంటాము అని అంటే ఆపోజిట్ లెటర్స్ అంటామండి.
ఆపోజిట్ లెటర్స్. సో ఈ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కాన్సెప్ట్ ఐడియా వచ్చిన వాడు, స్ట్రైక్ అయిన వాడు చాలా స్పీడ్గా ఈ ప్రాబ్లం చేస్తాడు. ఈ కాన్సెప్ట్ స్ట్రైక్ అవ్వలేదు అనుకోండి, చాలా కష్టం అయిపోద్దండి. మోడర్న్ సేమ్ కాన్సెప్ట్లా అండి. ఎం అంటే 13 27 రావాలంటే 27 - 13 27లో తీసేయండి, దీని ఆపోజిట్ లెటర్ వస్తుందండి. 27 - 13 అంటే 14 సార్. సో 14 మీన్స్ ఎన్ ఆన్సర్. సో 15 అండి, 15ని 27లో. మనకు ఒక లెటర్ యొక్క ఆపోజిట్ లెటర్ కావాలంటే ఇచ్చిన లెటర్ యొక్క నెంబర్ని 27లో తీసేయండి. హ్యాపీ సార్. 27 - 15 సార్, 12 అంటే ఎల్ సార్. 12 అంటే ఎల్ సార్. నెక్స్ట్ కాన్సెప్ట్లో 27 - 4 23 డబ్ల్యూ సార్. 27 - 4 23 డబ్ల్యూ సార్. 27 - 5 22 వి సార్. 27 - 5 అంటే 22 వి సార్. నెక్స్ట్ 27 - 18 9 ఐ సార్. నెక్స్ట్ 27 - 14 13 ఎం సార్. సో ఎన్ఎల్డబ్ల్యూవిఐఎం ఎన్ఎల్డబ్ల్యూవిఐఎం ఎక్కడుంటుందే మనకు ఆన్సర్ అండి. ఎన్ఎల్డబ్ల్యూవిఐఎం అనే ఆప్షన్ ఆప్షన్ బిలో ఉందండి. ఆప్షన్ బిని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోండి సార్. ఈ ప్రాబ్లం ఏ రకంగా మనకు వచ్చిందంటే ఆపోజిట్ లెటర్స్. చూడండి సార్, ఆపోజిట్ లెటర్స్, కరస్పాండింగ్ లెటర్స్, జనరల్ లెటర్ సిస్టమ్స్ ఇవి చాలా యూస్ అవుతాయండి ఎగ్జామినేషన్లో. వీటన్నిటి గురించి కూడా మేము కూలంకసంగా సార్ ఈ పిఆర్ అకాడమీ యాప్ అనే దాంట్లో రీజనింగ్ సిలబస్ లో క్షుణ్ణంగా మీకు ఈ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. మీరు జాగ్రత్తగా మీరు మైండ్ లో పెట్టుకుంటే టైం సేవ్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఆప్షన్ బిని తీసుకోండి, ఆపోజిట్ లెటర్ అనే కాన్సెప్ట్. ఈ క్వశ్చన్ 2021 జనవరి 10 జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్ లో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఈ క్వశ్చన్ అడగడం జరిగిందండి. సో ఇంకా ఈ టాపిక్ లో ప్రీవియస్ ఇంక ఏ రకమైన క్వశ్చన్స్ అడిగిండు ఇక్కడ చూడండి సార్. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ లేడర్ ఈస్ రిటన్ యాస్ ఎల్డే, హౌ విల్ ఫౌంటైన్ బి రిటర్న్ యాజ్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్. సార్ ఇప్పుడు ఇక్కడ చూడండి, లీడర్ని ఆ రకంగా రాశాడట, ఎల్ఈఏడిఈఆర్ లీడర్. ఈ లీడర్ అనే దానిని ఈఎల్డిఏఆర్ఈ ఎల్డేర్ రాస్తే ఫౌంటైన్ వాడు ఇచ్చిందండి. ఫౌంటైన్ ఎలా రాస్తామని మనకి ఇచ్చాడు. ఫౌంటైన్ ఫౌంటైన్ సార్ ఇక్కడ చూడండి, ఈ ఇక్కడ ఉన్న లెటర్స్ ఇక్కడ ఉన్న లెటర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు దేని తిన్నగా ఉన్నది దానికి ఈక్వల్ ఎలా మారింది డిఫరెంట్ చూస్తాం. అయితే ప్రతిసారి డిఫరెంట్ చూడకూడదండి, లాజిక్ అండి. సార్ ఈ కోడింగ్లో ఉన్న లెటర్స్కి డీ కోడింగ్లో ఉన్న లెటర్స్ వేర్వేరుగా ఉన్నాయనుకోండి. వేర్వేరు అంటే ఇక్కడ ఉన్న అక్షరాలు వేరు, ఇక్కడ ఉన్న అక్షరాలు వేరు. వేర్వేరుగా ఉన్నప్పుడు డిఫరెంట్ చూడండి, అంటే ఎంత పెరిగింది ఎంత తగ్గింది అది చూడాలండి. అలా కాకుండా కోడింగ్లో ఉన్న లెటర్స్ డీ కోడింగ్లో ఉన్న లెటర్స్ ఒకేలా ఉన్నాయనుకోండి, అప్పుడు డిఫరెన్స్ పెరిగింది తగ్గిందని చూసి ఈ ప్రాబ్లం ఇక్కడే ఉండిపోద్ది సార్. అప్పుడు ఈక్వల్గా ఉండేటప్పుడు ఆర్డర్ చూడాలి. ఈక్వల్ అంటే ఏంటి సార్? ఆ ప్లేస్ మారుతుంది కానీ సేమ్ లెటర్స్ ఉంటాయి చూడండి. ఈఎల్ ఇదిగోండి ఇక్కడ ఉన్న ఈఎల్ ఇక్కడ ఉన్నాయండి. డిఏఆర్ఈ ఇదిగోండి సార్, డిఏఆర్ఈ ఇక్కడే ఉన్నాయండి. అన్నీ ఇక్కడ ఉన్న అక్షరాలే ఉన్నాయి, ప్లేసులు మారే. మీకు అదే చెప్తున్నాను సార్, కోడింగ్లో ఉన్న అక్షరాలు డీ కోడింగ్లో ఉన్న అక్షరాలు వేర్వేరుగా ఉంటే డిఫరెంట్ చూడండి, ఎంత పెరిగింది ఎంత తగ్గిందో చూడండి. మరి కోడింగ్లో ఉన్న అక్షరాలు డీ కోడింగ్లో ఉన్న అక్షరాలు వేరువేరుగా లేకుండా ఒకేలా ఉన్నాయనుకోండి, ఆర్డర్ ఎలా మారాయో చూద్దాం. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఎల్ఈ ఉన్నదల్ల అక్కడ ఈఎల్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ రెండు అక్షరాలని ఆపోజిట్ చేసుకున్నాడు. నెక్స్ట్ అక్కడ చూడండి సార్, ఇక్కడ ఏడి ఉన్నది అక్కడికి వెళ్ళి తేట అయింది, డిఏ అయిపోయింది. ఈ రెండు అక్షరాలని రెండు అక్షరాలు ఆపోజిట్ చేశారండి. నెక్స్ట్ ఇక్కడ ఈఆర్ ఉంటే అక్కడ ఏట అయించండి, ఆర్ఈ అయిపోయింది. అంటే ఆర్ ముందుకు వచ్చింది, ఈ వెనక్కి వెళ్ళిపోయింది. ఈ రెండు అక్షరాలని ఆపోజిట్ చేశారు సార్. 2 2 లెటర్స్ని ఒక జత చేసుకుని వాటిని ఆపోజిట్ చేశాడు. మరి ఇక్కడ కూడా మీరు అదే 2 2 లెటర్స్ని ఆపోజిట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎఫ్ఓ ఉంది కదండి, దీన్ని ఆపోజిట్ చేస్తే ఏంటవుతుంది సార్? ఓఎఫ్. స్పీడ్గా రాసుకోవాలి సార్. యుఎన్ ఉంది కదా సార్, దీన్ని ఆపోజిట్ చేసుకుంటే ఎన్యు సార్. ఇంకా ఈ రెండు ఉన్నాయి కదా సార్, టీఏ ఉంది కదా సార్, వీటిని ఆపోజిట్ చేసుకుంటే ఏటి. సేమ్ కాన్సెప్ట్లో ఐఎన్ ఉంది కదండి, వీటిని ఆపోజిట్ చేసుకుంటే ఎన్ఐ.
సో ఇది మనకు ఆన్సర్ అవుతుందండి సో దీన్ని మనం ఇక్కడ ఆన్సర్ గా రాసుకోవాలి ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి సరే ఇది చూడాలని మీకు ఎలా అర్థం కావాలంటే కోడింగ్ లో ఉన్న లెటర్స్ డీకోడింగ్ లో ఉన్న లెటర్స్ ఒకేలా ఒకేలా మీన్స్ ఒకే లెటర్స్ ప్లేసులు మారుతాయండి ఒకేలా ఉంటే అప్పుడు ఆర్డర్ ఎలా చూడాలి గ్యాప్ చూడకూడదు మరి కోడింగ్ లో ఉన్నవి డీకోడింగ్ లో ఉన్నవి వేరువేరుగా ఉన్నాయి అనుకోండి అప్పుడు గ్యాప్ చూడాలా మరి OF NU AT NI ఎక్కడ ఉందో చూడాలా OF NU AT NI అనే ఆప్షన్ ఆప్షన్ ఏ లో ఉందండి ఆప్షన్ ఏ ని మీరు ఇక్కడ ఆన్సర్ గా తీసుకోండి ఇవి గత సంవత్సరాలలో ఇచ్చినటువంటి కొన్ని RRB NTPC ప్రీవియస్ క్వశ్చన్స్ అండి సో వీటిని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటే మనకి ఈ కాన్సెప్ట్ అనేది ఇదవుతుందండి సో ఈ రకంగా కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే కాన్సెప్ట్ నుంచి ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్ మీకు చెప్పడం జరిగిందండి సార్ ఈ క్వశ్చన్స్ గురించి ఈ టాపిక్ గురించి పూర్తి సమాచారం కావాలంటే సార్ పిఆర్ అకాడమీ యాప్లో ఉన్నటువంటి రీజనింగ్లో ఈ సబ్జెక్టుకు సంబంధించినటువంటి క్లాసులు అన్ని వీడియోల రూపంలో లభిస్తున్నాయండి సో వాటన్నిటిని యూజ్ చేసుకొని ఎన్టీపీసీ లాంటి ఎగ్జామినేషన్లో సక్సెస్ సాధిస్తారని ఆశిస్తూ మీ నాయుడు సార్ సార్ థ్యాంక్ యూ అండి హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగల ఫ్రెండ్స్ అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్